గోదావరి కరకట్టల నిర్మాణానికి 200 కోట్లు రిలీజ్ చేస్తాం. ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం మంత్రి ఉత్తమ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు ఇటు మంచి నిర్ణయం మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇప్పుడు తర్వాత అందరూ కానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే కారణం చెప్తాం. అది గతంలో అంటే ఇప్పుడు గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వరదలకు భారీ వర్షాలకు మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైనాయి. మొత్తం కూడా వాళ్ళు ఇల్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక తాటి చెట్టు మునిగిపోయినంత నీళ్లు మొత్తం వచ్చేసినాయి. ఎందుకంటే అసలు అక్షరాలు పోలవరం ప్రాజెక్టు కట్టినారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఏదైతే పినపాక నియోజకవర్గంలో చాలా చోట్ల మొత్తం కూడా ఊర్లకు ఊర్లే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 100% ఈ 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఈ 200 కోట్లు కేటాయించడం ద్వారా కొంతవరకు వాళ్ళకి 100% వాళ్ళకు నీళ్లు రాకుండా తర్వాత భయం భయంగా జీవిస్తుంటారు. ఎందుకంటే తీన్ మాన్ మల్లన్న టీమ్ సొసైటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం మొత్తం కూడా వస్తువులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకు నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. నూనె కానీ ఉప్పు కానీ తొక్కు కానీ తర్వాత ఇక్కడ బియ్యం కానీ అన్ని సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే అప్పుడు వాళ్ళకి ఎందుకు అట్లా అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒకవేళ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తే వాళ్ళు భయం భయంగా బతుకుతారు అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలు. కాబట్టి అక్కడ అంటే మేము చాలామందికి అసలు యాక్చువల్గా ఇంకోటి అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ మేము అంతా కలిసి టీం అంతా కలిసి మొత్తం కూడా తీర్మాన తర్వాత అందరు కూడా కలిసి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి అక్కడ వస్తువులు పంపిణీ చేస్తూ ఉన్నాం. పంపిణీ చేస్తూ ఉంటే చిన్న చిన్న గూడెలు ఉంటాయి. ఒక 5 గుడిసెలు ఉన్నాయి, 10 గుడిసెలు, 20 గుడిసెలు ఉన్న గూడాలు కూడా ఉంటాయి. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అయితే అక్కడ అడవి ప్రాంతంలో ఉంటుంటారు వాళ్ళు. అటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా ఆ ప్రజలు వచ్చి తీన్మాన్ మల్లన్న వచ్చిండు, తర్వాత తీన్మాన్ మల్లన్న టీం వచ్చిందని చెప్పేసి వచ్చి సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళాలనో వార్తలు ఎక్కడికి చేరుకోవాలనో అక్కడికి చేరుకుని అని చెప్పేసి చాలా సంతృప్తి అనిపించింది. తీన్మాన్ మల్లన్న కూడా అన్నాడు, అరే హ్యాపీ అంటే ఇక్కడ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాము అంటే అట్టడుగు ప్రజలకు కూడా మనం విషయాలు చేరాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం అనిపించింది. అట్లా అప్పుడు ఆదుకునేటువంటి అంటే వరద బాధితుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది తీన్మాన్ మల్లన్న టీం సొసైటీ. అయితే క్యూనోస్ కూడా అదే పనిచేసింది. తర్వాత ఇవన్నీ కూడా అంటే ఈ సేవా కార్యక్రమాలు అనేటువంటివి కూడా మీ అందరి సహకారంతో, తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో, మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటే అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా కూడా ఈ 200 కోట్ల రూపాయలతోటి రిలీజ్ చేసి వాళ్ళకు కొంతవరకు రక్షణ కల్పిస్తే మాత్రం చాలా మంచి పని అది.